నాటో దేశాలు యూరోపియన్ దేశాలు ఆయుధాలు పంపించడం, దీంట్లో ఫ్రాన్స్ అయితే తిరస్కరించింది, జర్మనీ తిరస్కరించింది. నాటో దేశాల్లో కొన్ని దేశాలు పంపిస్తానన్నాయి, కొన్ని దేశాలు పంపనన్నాయి. యూరోపియన్ దేశాల్లో కొన్ని దేశాలు పంపుతానని, కొన్ని దేశాలు పంపనన్నాయి. కాకపోతే వీళ్ళందరూ ఎవరైతే పంపుతానన్నారో వాళ్ళు తెలివైనటువంటి అమెరికా వాళ్ళని ఎలా వాడుకుందంటే, మీరు ఎన్ని కోట్ల రూపాయల విలువైన ఆయుధాలు పంపిస్తారు, ఇదిగో సో అండ్ సో మేము 1 మిలియన్ లేకపోతే 2 మిలియన్స్ ఇట్లా చెప్తారు కదా, ఆ అమౌంట్ మాకు పంపించేయండి, మేము మీకు మీ పేరున వాళ్ళకి ఆయుధాలు పంపిస్తాం, వాళ్ళకి ఏమేమి అవసరాలో మాకు తెలుసు అని చెప్తే వీళ్ళు అట్లా ఇచ్చేశారు. ఓ రకంగా యుద్ధ ఆయుధాలని కాంట్రాక్ట్ తీసుకుంది అమెరికా, ఇద్దరిని వాడుకుంది. ఉక్రెయిన్ని రెచ్చగొట్టి రష్యా మీదకి పంపించడం ద్వారా వాళ్ళకి ఆయుధాలు లేకుండా చేసి, తద్వారా మార్కెట్కి సంబంధించినటువంటి సమస్యను సృష్టించుకుంది. రెండో పక్కన ఏం చేసి అంటే క్రియేట్ చేసిందని ఆ కొరతను అడ్డం పెట్టుకుని నటించేటువంటి జర్నలిస్ట్కి రకరకాల ఉపన్యాసాలు ఇవ్వటం, దానికి లొంగినటువంటి వీళ్ళు వెంటనే మానసికంగా వాళ్ళకి ఆయుధాలు పంపించడానికి ముందుకు రావడం, వాళ్ళని రెచ్చగొట్టి ఎంత ఇస్తారు ఎంత ఇస్తారని అలా చేస్తాం, వేలం పాట వేయించింది. ఆ డబ్బులన్నింటినీ అమెరికా తీసుకుంది. అంటే నాశనమైంది ఉక్రెయిన్ ప్రజలు, నాశనం చేసింది జెలెన్స్కీ, యూరోపియన్ నాటో దేశాలు, లబ్ధి పొందుతున్నటువంటిది అమెరికా. ఇది ఓవరాల్గా జరుగుతున్నటువంటి ప్రక్రియ. లేటెస్ట్గా చూస్తే దీంట్లో ఈ దాంట్లో చిక్కుకోకుండా ఉన్నటువంటిది మాత్రం హంగేరియా అని చెప్పాలి. హంగేరియన్ ఫారిన్ మినిస్టర్ పీటర్స్ జియో తాజాగా ప్రకటించింది ఏంటంటే, తమ వైపు నుండి మాత్రం ఉక్రెయిన్కి ఎట్లాంటి ఆయుధాలు పంపించదలుచుకోలేదు అని, మానవతా సహాయం అందిస్తాం కానీ ఆయుధ సహాయం చేయబోమని ప్రకటించారు.